వెల్కమ్ టు పోలీస్ జర్నీ. మనం ఈసారి పోలీస్ జర్నీలో సీనియర్ పోలీస్ అధికారి, దాదాపు 30 సంవత్సరాలు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన అధికారి, అదేవిధంగా నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి దగ్గర చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన సివి నరసయ్య గారితో మనం కలిసి మాట్లాడబోతున్నాం. సివి నరసయ్య గారి అనుభవాలు, వారు ఎదుర్కొన్న పరిస్థితులు, ఆనాటి పోలీసింగ్, ఈనాడు పోలీసింగ్ ఎలా ఉంది అన్న విషయాలని సివి నరసయ్య గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే సత్యనారాయణ గారు. చాలా హ్యాపీ, చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇలా కలవగలగటం. ఎందుకంటే మీతో పాటు అనేక సంవత్సరాలు నేను కలిసి పనిచేశాను. అంటే మీ ఇలాంటి సీనియర్ అధికారుల ఒపీనియన్స్ అన్నీ ఎప్పుడు కూడా ప్రజలకు ఉపయోగపడతాయి, నేటి తరానికి ఉపయోగపడతాయి, నేటి పోలీసులకు కూడా. తొలగా మీరు మీ కుటుంబ నేపథ్యం గురించి, తర్వాత పోలీస్ శాఖలోకి ఎలా వచ్చారన్నది చెప్తూ మనం పైన స్టార్ట్ చేద్దాం. మాది మధ్యతరగతి రైతు కుటుంబం అండి. గుంటూరు జిల్లా, అంటే పాత గుంటూరు జిల్లా దుర్గి మండలం ఓబలేసిన పల్లె అనేటువంటి ఒక గ్రామంలో, ఇది మాచర్లకు కారంపూడికి మధ్యలో మెయిన్ రోడ్లోనే ఉంటుంది మా విలేజ్. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ప్రాథమిక విద్యాభ్యాసం ఆ గ్రామంలోనే కంప్లీట్ చేసుకొని, ప్రక్కనే మండల హెడ్ క్వార్టర్ దుర్గి గ్రామం, హై స్కూల్ స్టడీస్ అక్కడ కంప్లీట్ చేసి, ఆ తర్వాత గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో, ఆ రోజుల్లో పీయూసీ అని ఉండేది, ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని, ఇంటర్మీడియట్ అప్పటికి ఇంకా రాలేదు, అక్కడ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీ వాల్టేర్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను 1970. ఆ ఎంఏ పొలిటికల్ సైన్స్లో నాది యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకు. ఆ తర్వాత ఏ గ్రూప్ సర్వీసెస్ లేకపోతే సివిల్ సర్వీసెస్ రాయాలనే ఆలోచన ఏమి లేదు, లెక్చరర్గా ఉండాలనే కోరిక ఉండింది. అప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ చీరాల కాలేజీలో పాలిటిక్స్ లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉందని చెప్పి చెప్పారు. ఏ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కాదు, ఇంకోటి కాదు, వేరే ఒక ఫ్రెండ్ చెప్పిన మాట ప్రకారం ఇది అప్లై చేశాను. అప్లై చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు పిలుస్తారని కూడా, ఇంటర్వ్యూకి పిలిచారు. అప్పటికి నా ఎంఏ రిజల్ట్స్ రాలా, అటెండ్ అయ్యాను. అటెండ్ అయితే ఆయన ఆ ప్రిన్సిపల్, తర్వాత సెక్రటరీ ఇద్దరు కూడా ఇంటర్వ్యూ చేస్తూ, అవును మీకు రిజల్ట్స్ కూడా రాలేదు కదా, మీరు ఎట్లా ఇంటర్వ్యూకి వచ్చారు అని. సార్ మీకు కావాల్సింది సెకండ్ క్లాసు, నాకు బీఏలో యూనివర్సిటీ ఫస్ట్ ఉంది, పాలిటిక్స్లో ఎంఏలో కూడా యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది, లేదనుకోండి సెకండ్ క్లాస్ గ్యారంటీగా వస్తుంది, ఒకవేళ రాలేదనుకోండి రిజైన్ చేసి వెళ్ళిపోతాను, ఇట్లా నిర్ముఖమాటంగా చెప్పడం జరిగింది. అది వాళ్ళకి నచ్చి వెంటనే నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. యాజ్ ఎ లెక్చరర్గా చేరారు? లెక్చరర్గా చేరాను. నేను చేరిన 15 రోజులకి రిజల్ట్స్ వచ్చినాయి. ఆ రిజల్ట్స్లో కూడా ఒక ఫ్రెండు కంగ్రాచులేషన్స్, ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అని టెలిగ్రామ్ వచ్చింది. ఆ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ ఒక ఆయన, వెనుకొండ ప్రాంతం ఆయన, ఆర్వి నరసయ్య గారు అని ఉన్నారు. ఓకే. నేను అప్పుడు 15 రోజుల క్రితమే చేరాను కాబట్టి నా పోస్ట్ అడ్రస్ అంతా వాడికి, పోస్ట్ మనకు తెలియదు, ఆయన దగ్గర పోయింది ఆ టెలిగ్రామ్. ఓకే. ఆయన సంతోషకరమైన వార్తే కదా, పర్వాలేదులే, సోమవారం కాలేజీలో కలిసినప్పుడు ఇద్దామని అనుకున్నాడు ఆయన. నేను నెక్స్ట్ మండే కాలేజీకి పోయేటప్పటికి ఈ వార్త అంతా అందరికీ తెలిసింది, కానీ నాకు తెలియలే. ఆలస్యంగా తెలిసింది? ఆలస్యం అనమాట. తర్వాత తెలిసింది, సెక్రటరీ ప్రిన్సిపల్ కూడా చాలా సంతోషపడ్డారు, మేము ఇన్ యాంటిసిపేషన్ మీకు పోస్టింగ్ ఇచ్చినందుకు మీకు మంచి ర్యాంక్ వచ్చింది, సంతోషం అని. ఆ విధంగా 5 ఇయర్స్ లెక్చరర్గా కంటిన్యూ అయ్యాను. ఈ లోపల కదా స్టూడెంట్స్లో కొంచెం పాపులారిటీ వచ్చింది. గుంటూరు నుంచి మారుతి పబ్లికేషన్స్ అని వాళ్ళు ఈ గైడ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పద్ధతిలో సబ్జెక్ట్స్ రాయమని చెప్పి ఒక ఆఫర్ ఇచ్చారు. నేను అన్నాను అదే కరోనా అంతా 22 సంవత్సరాలు ఇప్పుడు లెక్చర్గా చేరి, ఈ 4-5 ఏళ్ళు అయినా కూడా 26-27 ఉన్నాయి, నేను పుస్తకాలు రాయడం ఏంటి, పెద్ద పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. లైలా కాలేజీలో కేశవరావు గారు అని ఉండేవారు, అట్లాగే పుల్లయ్య గారని ఆధునిక కాలేజీలో ఉండేవాళ్ళు, వాళ్ళందరూ బుక్స్ రాశారు. నేనెంతటి ఉండే రాయడానికంటే, లేదు సార్ మీ స్టూడెంట్స్లో మీ పాపులారిటీ మేము చూసాము, పెట్టుబడి పెట్టేది మేం కదా, మీ దగ్గర చాకరీ కదా, మీరు చేయండి అని అంటే, సరే ఒక 3 సంవత్సరాలు కంప్లీట్గా ఈ బుక్స్ రాయడంతో జరిగిపోయింది. అంటే సిలబస్ ఓరియంటెడ్ బుక్స్, సిలబస్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా,
అట్లాగే కంపారిటివ్ గవర్నమెంట్స్, పొలిటికల్ ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఇట్లా 4-5 పుస్తకాలు రాయడం జరిగింది. ఒక రోజున ఏదో క్లాసుకు పోయేస్తామంటే ఒక సీనియర్ టీచరు, హిస్టరీ లెక్చరర్ ఆయన, ఆయన ఏమయ్యా నువ్వు ఎంతకాలం కాలేజీలో ఉంటావు అంటే ప్రేమతో చెప్పాడని అనుకుంటున్నాను. మహా అయితే నువ్వు హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ అవుతావు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అవుతావు, అంతే కదా, వై డోంట్ ట్రై ఫర్ సమ్ సర్వీసెస్ అన్నాడు. అంటే నిజమే కదా, మనం అప్పటికే నాకు మ్యారేజ్ అయింది, నా గోల్ వేరుగా ఉండే, ఏదో పిహెచ్డీ చేసి యూనివర్సిటీలోనో ఇక్కడో ఉండాలనే ఆలోచన ఉండింది. కానీ ఆ మాట చెప్పిన తర్వాత సరే ఏజ్ 27 అట్లా వచ్చేసినాయి. అప్పుడుకు 27 కంటే అది గరిష్ట వయసు ఐఏఎస్ ఐపీఎస్కు, సెంట్రల్ సర్వీసెస్కి. అది ఎట్లాగ లేదు కదా, స్టేట్ సర్వీస్ రాద్దాం, గ్రూప్ 1కు రాద్దాం అని చెప్పి రాశాం. రాసిన తర్వాత అది లక్కీగా సెలక్షన్ వచ్చింది. వచ్చిన తర్వాత రిజైన్ చేశాను. అక్కడ వాళ్ళు ఎంత అభిమానించారంటే, ఆ ప్రిన్సిపల్ నువ్వు సెక్రటరీ గారు, నువ్వు ఎప్పుడైనా రావచ్చు తిరిగి, ఆ సర్వీస్ కనుక నీకు సంతృప్తికరంగా లేకపోతే అని చెప్పి 5 ఇయర్స్ లీవ్ ఇచ్చారు. 5 ఇయర్స్ లీవ్, 5 ఇయర్స్లో ఇది ఎప్పుడైనా వెనక్కి వచ్చి జాయిన్ అమ్మో అని. ఓకే, అంత ఇచ్చారు. సరే వచ్చాను నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్. అప్పటికే మనకు మౌంట్ ఆబే నుంచి షిఫ్ట్ అయింది. బ్రహ్మాందరెడ్డి గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి మార్చారు. ఇక్కడ రెగ్యులర్ ఐపీఎస్ వాళ్ళతో పాటే మా బ్యాచ్ డిఎస్పీలు, అలాగే 2-3 ఇతర రాష్ట్రాల డిఎస్పీలు కూడా వచ్చి సేమ్ ట్రైనింగ్, సేమ్ ఎగ్జామ్స్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫీల్డ్ ట్రైనింగ్, ఫీల్డ్ ట్రైనింగ్లో మహబూబ్నగర్ జిల్లా. అక్కడ ఒక 6 నెలలు అంటే డిఫరెంట్ కెపాసిటీ. ఫీల్డ్ ట్రైనింగ్ అంటే ఏమి ఉంటుంది సార్? ఫీల్డ్ ట్రైనింగ్ అంటే ఇప్పుడు కానిస్టేబుల్ నుంచి రైటరు, హెడ్ కానిస్టేబుల్, లేకపోతే సెంట్రీ డ్యూటీ, తర్వాత ఎస్ఐ, ఏఎస్ఐ, ఇన్స్పెక్టర్, ఒక్కొక్కడు ఈ డిఫరెంట్ ర్యాంక్స్లో ఏ విధంగా పనిచేయాలా, అదే జైల్లో మన చెక్కింగ్ కానీ నైట్ టైం పోయి, తర్వాత వెహికల్ చెక్కింగ్, బీటు, రకరకాల డ్యూటీస్, పోలీసు వాళ్ళు చేసే డ్యూటీస్ అన్నీ, అదొక 1 వీక్, అదొక 1 వీక్, అదొక 1 వీక్ అట్లా చేస్తారు. ప్రతిదీ రిపోర్ట్ తయారు చేస్తారు ఏమేమి చేశారన్నది. ఆ తర్వాత రెగ్యులర్ పోస్టింగ్ వస్తుంది. అక్కడ 6 మంత్స్ అయినప్పుడు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైందంటే, జడ్చర్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక నర్సు, ఆ అమ్మాయి కొంచెం అందంగా ఉంటుంది, ఒక రౌడీ ముస్లిం బాయ్ ఆ అమ్మాయిని రోజు హెరాజ్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఓ స్టేజ్లో ఆ అమ్మాయి తిట్టింది, గొడవ చేసింది, అంత అయింది కానీ వాడు వదిలిపెట్టలే. ఒకరోజు హాస్పిటల్లో ఆ అమ్మాయి పనిచేస్తున్నప్పుడే వచ్చి, నువ్వు వస్తావా లేకపోతే నేను చంపేయమంటావా అని చెప్పి కత్తి తీసుకొని ఇట్లా పొడిచాడు, బెదిరించి కొట్టబోయినాడు. అది ఇట్లా తగిలింది ఆ అమ్మాయి. మేము వెంటనే 307 కేసు రిజిస్టర్ చేసి పెట్టాం. అప్పుడు హాషిం హోమ్ మినిస్టర్ గారు, ఆయన ఫోన్ చేసి వేలిచ్చేయండి, వాడికి బెయిల్ ఎట్టిస్తారండి, హాస్పిటల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అది, ఆ అమ్మాయి గవర్నమెంట్ సర్వీస్లో ఉంది, పైగా వీడు పోయి కత్తి తీసుకొని పడవపోయినాడు, అమ్మాయికి దెబ్బ తగిలింది, ఇవ్వడం కుదరదండి అని. నేను హోమ్ మినిస్టర్ని చెప్తుంటే నువ్వేంటే ఎట్లా మాట్లాడుతున్నాడు? అప్పుడు నేను జడ్చర్ల ఇన్స్పెక్టర్గా ఉన్నా, ట్రైనింగ్లో భాగంగా, ఇన్ఛార్జ్ ట్రైనింగ్లో భాగంగా, మీరు ఎవరైనా కానివ్వండి, రూల్స్ ఒప్పుకోవడానికి అట్లా నేను చేయను అని చెప్పి, ఎందుకైనా మంచిదని ఆ జీడీలో, స్టేషన్ జీడీలో ఎంటర్ చేశా జనరల్ డైరీలో. ఈ టైంకు హోమ్ మినిస్టర్ గారు ఇట్లా ఫోన్ చేశారు, ఇట్లా రికమెండ్ చేశాడని, నేను ఒప్పుకోలేదని. అది ఇప్పుడు కూడా ఉండి ఉంటుంది. జనరల్ డైరీలో ఒక హోమ్ మినిస్టర్ పేరు రాశారు, స్టార్టింగ్లోనే రాశాను. గ్రేట్. అలాగే ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే అప్పుడు ఒక ముస్లిం చేప ఆయన కలెక్టర్గా ఉన్నాడు, ఆయన పోస్ట్ మార్టం లేకుండా బాడీస్ ఇచ్చేయండి అన్నాడు. మీరు రైటింగ్లో ఇవ్వండి, మీరు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కదా, కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, మీరు రైటింగ్లో ఇవ్వండి, లేకపోతే రూల్ ప్రకారం పోస్ట్ మార్టం లేకుండా అన్యాచురల్ డెత్స్లో బాడీ ఇవ్వడానికి కుదరదు, నేను ఇవ్వను, మీరు యాజ్ ఏ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మీరు కనుక రైటింగ్లో ఇస్తే అప్పుడు ఆలోచిస్తామని. ఈ రెండు మహబూబ్నగర్ 6 నెలల్లో నాకు చాలా ముఖ్యమైన సంఘటనలు అన్నమాట. సర్వీస్ బింగ్లో ఎదుర్కొన్న ఒక గట్టి సంఘటన, గట్టి సంఘటన. అప్పుడే ఇంకోటి కూడా అంటే ఫేమస్
ఇన్సిడెంట్ రంజాబి యాజిటేషన్ కేసు హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్లో నల్లకుంట పోలీస్ స్టేషన్లో జరిగిందని. ఇక ఊరేగింపులు చేస్తున్నారు, అంతా పోలీసుల్ని బండ బూతులు తిడుతున్నారు. ఇది ఏంట్రా బాబు, మనం హైగా లెక్చరర్గా గౌరవమైన పొజిషన్లో ఉండి వచ్చి ఈ తిట్లు ఏంటి? ఒకవేళ ఏదో ఎవడన్నా తప్పు చేస్తే వాడిని సింగిల్ అవుట్ చేసి వాడి తిట్టాలి, కానీ డిపార్ట్మెంట్ మొత్తాన్ని పరిగ్రహం తిడుతున్నారు. మనకు ఈ డిపార్ట్మెంట్లో ఉండటం అంత కరెక్ట్ కాదేమో అని ఒక డైలమాలో పడ్డా నేను.